ఇటీవల నిర్వహించిన డిజిటల్ మహానాడులో తెలుగు తమ్ముళ్ల మధ్య ఎటువంటి సఖ్యత ఉంది అనేది ప్రత్యక్షంగా యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూశారు ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా మరొకసారి తెలుగు తమ్ముళ్ల మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి తాజాగా ఎమ్మెల్సీలందరూ కూడా అంటే శాసన మండలిలో మొత్తం ప్రస్తుతం ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ప్రభుత్వ తీరును నిరసిస్తూ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు వాళ్ళు న నల్ల చొక్కాలు ధరించి అక్కడికి రావడం వాకౌట్ చేసి బయటికి రావడం ఇదంతా కూడా అయితే ఈ పరిణామాలన్నీ చాలా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తున్న ప్రజలు మరొక విషయం కూడా అబ్జర్వ్ చేశారు ఇప్పుడు సోషల్ మీడియాలో అదే వైరల్ అవుతుంది అదేంటి అంటే ఇటీవల టీడీపీకి తాజాగా రాజీనామా చేసిన ఎమ్మెల్సీ రాజీనామా చేసి ప్రస్తుతం ఇంకా ఎమ్మెల్సీగా కొనసాగుతున్న కేఈ ప్రభాకర్ వైఖరి ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది కేఈ ప్రభాకర్ ఎవరో కాదు కేఈ కృష్ణమూర్తి గారి సోదరుడు కేఈ ప్రభాకర్ ఆయన ఇటీవల కార్యకర్తలను సరిగ్గా పట్టించుకోవట్లేదు చంద్రబాబు గారు అనే ఒక నిరసన తెలియచేస్తూ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది తెలుగుదేశం పార్టీలో అని చెప్పి ఆయన పార్టీ నుంచి వైదొలవడం జరిగింది పార్టీకి రాజీనామా చేశారు కానీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు సో ఇటువంటి నేపథ్యంలో కేఈ ప్రభాకర్ గారి వైఖరి ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అదేంటి అంటే టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ లు చేపట్టిన ఆందోళనలు నిరసనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఆయన దూరంగా ఉండడం అంటే తోటి టీడీపీ ఎమ్మెల్సీలు ఆయన ఎంత రాజీనామా చేసినా పార్టీ నుంచి వైదొలిగిన సభలో మాత్రం టీడీపీ ఎమ్మెల్సీగానే కొనసాగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా టీడీపీ ఎమ్మెల్సీలు ఏ నిర్ణయం తీసుకున్నా అంటే పార్టీ పరంగా నిర్ణయాలు తీసుకుంటే కలవకపోయినా పర్లేదు కానీ ఇక్కడ ఎమ్మెల్సీల పరంగా అధికారికంగా వాళ్ళు నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా కలవాల్సిన అవసరం ఉంది కానీ ఆయన వెళ్ళకపోవడం ఇంకా అంటీ ముట్టినట్టే వ్యవహారం దూరంగా ఉండడం అంటీ ముట్టినట్టు అని కూడా కాదు కంప్లీట్ దూరంగా ఉండడం అంటే పార్టీ సమావేశాల్లో ఎలాగ ఆయన కలవట్లేదు కానీ తాజాగా టీడీపీ నేత అచ్చెన్నాయుడు గారి అరెస్టును నిరసిస్తూ వైసీపీ ప్రభుత్వ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ సభ్యులు తాజాగా అసెంబ్లీలో నిరసన చేపట్టారు అలాగే గవర్నర్ ప్రసంగానికి ముందు తర్వాత కూడా నిరసన కొనసాగించారు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు అయితే కేఈ ప్రభాకర్ గారు మాత్రం టీడీపీ ఎమ్మెల్సీలతో ఎక్కడ కలవలేదు నిరసన తెలపలేదు వాకౌట్ చేయలేదు సభలోనే అలా కూర్చుని అనమాట అంటే కొంతమంది టీడీపీ ఎమ్మెల్సీలు పిలిచినా సరే రమ్మని పిలిచినా సరే ఆయన పట్టించుకోలేదు నారా లోకేష్ చేపట్టిన నిరసనలు ఆందోళనలో కూడా ఎక్కడ కేఈ ప్రభాకర్ గారు కనిపించలేదు అంటే స్వయాన మాజీ డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో కేఈ కృష్ణమూర్తి గారి సోదరుడు కేఈ ప్రభాకర్ ఈయన ఇటీవల టీడీపీకి రాజీనామా చేశారు దీంతో మరొకసారి తెలుగుదేశం పార్టీలో ఉన్న విభేదాలు అసెంబ్లీ సాక్షిగా బయటపడ్డాయి అనేది సోషల్ మీడియాగా వేదికగా ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి